ఈ రోజు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఈసారి ఇంటి సభ్యులకి ఏకాగ్రత అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. అయితే దానిలో ఎవరైతే 30 నిమిషాల పాటు వాళ్ళ చేస్తున్న పనిని 30 నిమిషాలు ఏ రకంగా చేశారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తే వాళ్లకు సరైన ఏకాగ్రత ఉంటుంది. అయితే ఒక మనిషి 30 నిమిషాల పాటు చేస్తున్న సమయంలో అతన్ని డిస్టర్బ్ చేయడానికి ఇంటి సభ్యులు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినా కూడా ఎవరైతే ఆ 30 నిమిషాల లెక్క కరెక్ట్ గా చెప్పారో వాళ్ళు అసలైన విన్నర్స్. వాళ్ళకి మళ్ళీ గోల్డెన్ మైక్ వస్తుంది. ఇక ఆ గోల్డెన్ మైక్ లో వాళ్ళు చెప్పుకునే అవకాశం, అంటే ప్రేక్షకుల్ని ఓట్లు అడిగే అవకాశం ఏర్పడుతుంది. దీనిలో భాగంగా బిగ్ బాస్ జీలకర్రనిచ్చాడు, ఆవాలనిచ్చాడు, మెంతుల్నిచ్చాడు, అవి లెక్క పెట్టడమని ఇచ్చాడు, ఇట్లా రకరకాల టాస్క్స్ ఇస్తూ వచ్చాడు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ ని పర్ఫామ్ చేస్తూ మిగిలిన వాళ్ళు వాడిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా చాలా నిలకడగా ఉంటూ వచ్చారన్నమాట. అయితే ఇక అభిజిత్, మోనల్, హారిక, సోహెల్ అందరూ చేశారు, కానీ అఖిల్ మాత్రం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళిపోయాడు కాబట్టి. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఫస్ట్ బజర్ మోగంగానే మోనల్ కూర్చుంటుంది. మోనల్ కూర్చున్నప్పుడు అభిజిత్ ఒక ఒక క్వశ్చన్ అడుగుతాడు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అది ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి మోనల్ ఇండియా చైనా బార్డర్ లో ఉంటుంది అని చెప్తుంది అనమాట. దానికి అభిజిత్ కి ఏం చేయాలో అర్థం కాక కింద పడిపోతాడు. కింద పడిపోయి వామ్మో అని అంటాడు అనమాట. అంటే తను ఇచ్చిన ఆన్సర్ కి షాక్ అయిపోతాడు. దానికి మోనల్తో పాటు ఇంటి సభ్యులందరూ కూడా పక్కమని నవ్వేశారు. ఎందుకనంటే అంత ఫన్నీ ఆన్సర్ కాబట్టి అది. సో ఇది హైలైట్ ఆఫ్ ది ప్రోమో అని చెప్పుకోవచ్చు. సో మీకు గనక ఈ ప్రోమో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.